హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను తిరుమలకి నడకదారిలో వెళ్ళేటప్పుడు మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక మనకి ఫారెస్ట్ మ్యూజియం ఉంటుందండి. ఆ మ్యూజియం ఎప్పుడు వెళ్ళినా క్లోజ్లో ఉండేది, ఈసారి ఓపెన్లో ఉంది. లోపల ఏముంటాయి అనేది నేను షూట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మనం క్లియర్గా దగ్గర నుంచి షూట్ చేయలేము, ఎందుకంటే ఒక చైన్ లాగా కట్టేసి ఉంటారు, దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి దూరం నుంచే షూట్ చేయడం వల్ల అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. సారీ ఫ్రెండ్స్, నేను దూరం నుంచే షూట్ చేశాను. కాకపోతే ఈ మ్యూజియంలో ఏముంటాయంటే, అక్కడ ఉన్న కొండల ఫారెస్ట్లో ఎలాంటి బర్డ్స్ ఉంటాయి, ఎలాంటి ఎనిమల్స్ ఉంటాయి, అలాగే ఎన్ని జలాశయాలు ఉన్నాయి, ఎన్ని మనం చూడదగిన ప్లేసెస్ ఉన్నాయి అనేది మనకి క్లియర్గా చార్ట్ రూపంలో, అంటే ఫోటోగ్రఫీ రూపంలో మనకి ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారండి. ప్రతిది ఇక్కడ ఉన్న ప్రతివి ఫారెస్ట్లో ఉంటాయంట. ఎనిమల్స్ కానీ బర్డ్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి డిస్ప్లేలో చూపిస్తున్నారు. అంటే మనకి ఫారెస్ట్లో ఏమేమి ఉంటాయో తెలియదు కాబట్టి డీప్ ఫారెస్ట్లో దొరికేవి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి మ్యూజియంలో పెట్టున్నారు. అదైతే నేను క్లియర్గా దగ్గరికి వెళ్ళి షూట్ చేయలేం కాబట్టి దూరం నుంచి చూపిస్తున్నాను, మ్యూజియం లోపలంతా చూపిస్తున్నాను. చాలా బాగుంది, మీరు కూడా చూడొచ్చు. ఓపెన్లో ఉంటే 5 రూపీస్ టికెట్ పర్సన్కి 5 రూపీస్, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఎక్కువ టైము మనం క్లోజ్లో ఉన్నప్పుడే చూస్తాము. ఈసారి మేము వెళ్ళినప్పుడు ఓపెన్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. అలాగే ఇక్కడ పురాతనమైన కట్టడాలు, టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి, ఏమి శిథిలమైపోయినవి ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టున్నారు. మనం అక్కడ తిరుమలలో ఏమేమి ఉంటాయనేది మనం తెలుసుకోవచ్చు వీటి ద్వారా. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చిన్న వీడియోనే ఇది. థ్యాంక్ యూ సో మచ్.